క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలందరికీ యేసు క్రీస్తు వారి అశ్రేష్టమైన నామంలో శుభాభివందనలు తెలియజేస్తున్నాను. 2 కొరింథీ 4:16 కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. పౌలు గారు ఎంచక్క చెప్తున్నాడు చూడండి, మేము అధైర్యపడం, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతరంగ పురుషుడు. అంటే వాళ్ళు శ్రద్ధ తీసుకుంది దేనికి? అంతరంగ పురుషుడు. దినదినము వర్ధిల్లుతున్నాడు. మనం చాలాసార్లు బయటే లక్ష్య పెడతాం, బయటే శ్రద్ధ తీసుకుంటాం, శరీరాన్ని బహుగా మనం ఆదరిస్తాం. ఆదరించద్దు అని కాదు, కానీ మరి లోన అంతరంగ పురుషుడు ఉన్నాడే, ఆయన సంగతి ఏంటి? ఇది పౌలు గారి స్టేట్మెంట్ అన్నమాట. చక్కగా చెప్పాడు, మేము బాహ్య పురుషుడి గురించి పట్టించుకోం, కానీ మాకు ప్రాముఖ్యమైనది ఏమిటంటే అంతరంగ పురుషుడు. మరి అంతరంగ పురుషుడు పోషించబడాలి కదా, సంరక్షించబడాలి కదా, ఆరోగ్యంగా ఉండాలి కదా. మనం బయట పురుషుడు అనగా శరీరం, దీని కొరకు బహుగా శ్రద్ధ వహిస్తాం, ఎక్కువ శరీరాన్ని గురించి శ్రద్ధ ఎక్కువ తీసుకుంటాం కదా. 3 పూటల ఆహారం, స్నానం, రకరకాల ఆయిల్స్, సోప్స్, శరీరానికి ఏదైనా బలహీనత వస్తే వైద్యుడి దగ్గరికి వెళ్ళడం, మందులు వాడడం, చిన్న మచ్చ ఏదైనా వస్తే స్కిన్ డాక్టర్ దగ్గరికి వెళ్తాం. ఇలాగా మనం ఎంత శ్రద్ధ తీసుకుంటాం? తీసుకోవాలి. ఈ శరీరం దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఆధిక్యత, తీసుకోవాలి. కానీ అంతరంగ పురుషుడు, ఆత్మ గురించి శ్రద్ధ తీసుకొని దేహం ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం? అంతరంగ పురుషుడు ఎంత విలువైన, బాహ్య పురుషుడు ఈ శరీరం మునుపటి వల్ల మన్నైపోద్ది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకి వెళ్తుంది. ఆత్మ ఎంత బలంగా ఉండాలి. 3 పూట్ల శరీరానికి ఆహారం తీసుకుంటున్నారు కదా, అంతరంగ పురుషుడు కొరకు మరి 3 పూట్ల ఆహారం పెట్టాలి కదా. అనగా 3 పూట్ల ఆహారం అంటే ఏంటి? బైబిల్ వాక్యం, 3 పూట్ల ఆహారం ప్రార్థన, 3 పూటల ప్రభు యొక్క సన్నిధి, దావీదులాగా 7 మార్లు దేవుని స్తుతి, దానియేలు గారిలాగా 3 మార్లు ప్రార్థన. ఇవి అంతరంగ పురుషుడు బలపడ్డానికి కారణం అవుతాయి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అవుట్వర్డ్ మ్యాన్, ఫిజికల్ బాడీ, ఇది మను మునిపటి వల్లే మన్నైపోద్ది, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు వెళ్తుంది. వయసు పెరిగే కొలది బాహ్య పురుషుడు క్షీణించిపోతాడు కదా. ఇప్పుడు మీ వయసు ఎంత? 20 ఏళ్ళప్పుడులాగా ఉన్నారా చూడండి, క్షీణించిపోతుంది. కానీ అంతరంగ పురుషుడు క్షీణించకూడదు. దినదినము వర్ధిల్లతాడని జ్ఞాపకం చేసుకోవాలి మనం. దినదినము వర్ధిల్లతాడు. కాబట్టి మనం కేవలం బాహ్య పురుషుడిని బట్టి ఆలోచిస్తాం, అంతరంగ పురుషుడి గురించి మనం అంతగా పట్టించుకోం. ఇన్వర్డ్ మ్యాన్, దట్ ఈజ్ సోల్. మంటి ఘటాలు తన మహిమనుంచాడు. కొరింథీ రాసిన పత్రికలో 2 కొరింథీ 4 అధ్యాయంలో పౌలు గారు చెప్తాడు, ఇది కనిపించింది, శాశ్వతమైంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. బాహ్యం ఎలాగా, బాహ్య పురుషుడు కొరకు కనిపించే శరీరం కొరకు ఎలాగా ఆహారం ఇచ్చావో, అంతరంగ పురుషుడు కొరకు ఇందాక చెప్పాను కదా, వాక్యం, ప్రార్థన, ఆరాధన, దేవుని యొక్క వాక్య నియమాలు, పరిశుద్ధుల సహవాసం, ప్రభు పని మీద ఉండడం, ఆయన గురించి ఆలోచించడం, ధ్యానించడం, ఇలాగ ఎన్నెన్నో మనకిచ్చిన తలాంతులు ప్రభు కొరకు వాడడం, ఇవన్నీ కూడా. కాబట్టి ఇక్కడ మనం నేర్చుకోవాలి, అంతరంగ పురుషుడు బలం పొందాలి అంటే ప్రభు కొరకు, ప్రభు పని మీద మనం ఉండాలి. వయసుతో పాటు వయసు పెరుగుతున్న కొలది మరింత ప్రభు పరిచర్యలో కొనసాగాలి. ఆధ్యాత్మిక జీవితంలో మనం వృద్ధిని పొందాలి, దేవుడు కోరేది ఇదే. కాబట్టి బాహ్య పురుషుడు కాదు, అంతరంగ పురుషుడు. మనం కూడా పౌలు గారితో కలిసి చెప్పగలగాలి, మా బాహ్య పురుషుడు కృషించినను అంతరంగ పురుషుడు, దినదినము భక్తిలో వర్ధిల్లుతున్నాను, దినదినము ప్రార్థనలో వర్ధిల్లుతున్నాను, దినదిన వాక్య పరిచర్యలో వర్ధిల్లుతాను, దినదిన పరిశుద్ధుల సహవాసము, దినదినము సువార్త పనిలో, దినదినము ప్రభు కొరకు పనిచేసే విషయంలో దినదినము వర్ధిల్లుతున్నాను అన్న స్థితి మనకు రావాలి. పరీక్షించుకోండి, అంతరంగ పురుషుడు బలాన్ని పెంచుకోండి. దేవుడి వాక్యమును మన కొరకు ఆస్వాదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. అంతరంగ పురుషుడు గురించి శ్రద్ధ వహించడానికి సహాయించండి. మేము బొత్తిగా పట్టింపే లేదు ప్రభు. బాహ్య పురుషుడు గురించి ఆలోచిస్తాం, శరీరాన్ని గురించి ఆలోచిస్తాం, కానీ అంతరంగ పురుషుడు ఉన్నాడని అతనికి
శ్రేష్టమైన పోషణ అవసరమని వృద్ధి చెందాలని మేము అసలు పట్టించుకోం. ఈ దినాన వాక్యంలో మీరు మాకు నేర్పారు, మీకు వందనాలు. వాక్యమైన మీ బిడ్డలను దీవించండి, ఈ దిన దీవులతో నింపండి, మీ నామానికి మేము తెచ్చుకున్నామని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.